ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి, అట్లాగే వాటికి ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఆన్సర్స్ రెండు కూడా ఒకటేసారి మనం ఈ వీడియోలో చూద్దాం. 3 × 300 ఇక్కడ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫారెన్హీట్లో మార్క్స్ మనకు 300 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4500 క్యాలరీలు అని ఆన్సర్. ఇది మీకు ఎప్పుడు ఇదే క్వశ్చన్ ఇవే వాల్యూస్ వస్తాయి కాబట్టి నేర్చుకోండి. నెక్స్ట్, సిలికోన్లు అంటే ఏమిటి, ఒక ఉదాహరణ ఇవ్వండి. ఆర్గానో తరగతికి చెందిన అణుపుంజాలు అనమాట ఇవి. నెక్స్ట్, సో పాలిమర్స్ అనమాట ఇవి. ఇవి ఆర్ టు ఎస్ఐ ఓ బాండ్ టెకన్ ఎన్ టైమ్స్ యూనిట్లు, అనేక పర్యాయాలు పునరావృతం అయ్యే పదార్థాలు, అంటే అవే ఒకదానికోటి చైన్ లింక్ లాగా ఉంటాయి. దాంట్లో బేసిక్ యూనిట్ ఆర్ టు ఎస్ఐ ఓ, అది టెకన్ ఎన్ టైమ్స్ అని చూపిస్తారన్నమాట. దీన్ని మనము సిలికోన్లు అంటారు. ఎగ్జాంపుల్ CH3SiCl3. నెక్స్ట్, పొడి మంచు అంటే ఏమిటి, దాని ఉపయోగం తెలపండి. పొడి మంచు అంటే ఏంటి, ఘన కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి. సో సాలిడ్ కార్బన్ ఘన కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటారు. దీనిని ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ క్రింది పదార్థాల్లో కింద గీతతో సూచించిన మూలకాల ఆక్సీకరణ స్థితులను తెలపండి. KMnO4, అట్లాగే KMnO4 2- ఉంది, మ్యాంగనీస్ది చెప్పమన్నారు. సో KMnO4లో మ్యాంగనీస్ ఆక్సీకరణ స్థితి +7, ఇక్కడ KMnO4 2- ఆక్సీకరణ స్థితి +6 అనమాట. నెక్స్ట్, హెస్ స్థిరోష్ణ నియమాన్ని తెలపండి. ఒక చర్యలో జరిగే ఎంథాల్పీ మార్పు, ఆ చర్య ఒక దశలో జరుగుతుందా లేదా అనేక దశలలో జరుగుతుందా అనే దానిపై ఆధారపడకుండా ఎప్పుడూ ఒకే విలువ కలిగి ఉంటుంది. దీన్ని హెస్ స్థిరోష్ణ నియమము అని పిలుస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. హెస్ నియమము గ్యారంటీ అడుగుతారు, మీకు మీరు గుర్తుపెట్టుకొని నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్, వాండర్వాల్ సమీకరణం రాయండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మీకు వాండర్వాల్ సమీకరణం గురించి మీరు నేర్చుకోండి. P+AN² / V² × V - NB దట్ ఈజ్ ఈక్వల్ టు NRT. ఇది డైరెక్ట్గా కంఠస్థం కొట్టుకోవాలి. వాండర్వాల్ సమీకరణము మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, గహన విస్తార ధర్మాలు అంటే ఏమిటి. గహన ధర్మం అంటే పదార్థ పరిమాణంతో సంబంధం లేని ధర్మాలను గహన ధర్మాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పీడనము, ఉష్ణోగ్రత, అంటే పదార్థ పరిమాణంతో సంబంధం లేని ధర్మాలు. నెక్స్ట్, విస్తార ధర్మం అంటే ఏంది, పదార్థ పరిమాణంపై ఆధారపడేటు. పరిమాణం అంటే ఏంది, ఇక్కడ ఘన పరిమాణము, ద్రవ్యరాశి, ఇవన్నీ కూడా పరిమాణంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటిని విస్తార ధర్మాలు అంటారు. ఓకే, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, బెంజిన్ నుండి నైట్రోబెంజిన్ను ఎలా తయారు చేస్తారు. చూడండి, బెంజిన్ను నైట్రేషన్ మిశ్రమం అంటే నైట్రేషన్ మిశ్రమం అంటే ఏంటి, 1:2 నిష్పత్తిలో గాఢ HNO3 మరియు గాఢ H2SO4ను మనం ఇక్కడ నైట్రేషన్ మిశ్రమము అంటారు. నైట్రేషన్ మిశ్రమం అంటే ఏంటంటే 1:2 నిష్పత్తిలో గాఢ HNO3 మరియు గాఢ H2SO4ను నైట్రేషన్ మిశ్రమం అంటారు. దీనిని 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే నైట్రోబెంజీన్ ఏర్పడుతుంది. చూడండి, ఇది బెంజీన్, నైట్రేషన్ మిశ్రమం ఇక్కడ యూస్ చేస్తున్నారు, మనకు నైట్రోబెంజీన్ ఫామ్ అయింది, నైట్రోబెంజీన్ అంటారు. నెక్స్ట్, బఫర్ ద్రావణం అంటే ఏమిటి. ద్రావణాన్ని విలీనం చేసినప్పుడు లేదా దానికి అల్ప పరిమాణంలో ఆమ్లం లేదా క్షారాలను కలిపినప్పుడు వాటి pHలో కలిగే మార్పును నిరోధించే ద్రావణంను బఫర్ ద్రావణం అంటారు. అంటే ఒక ద్రావణంని విలీనం చేసినప్పుడు లేదా దానికి అల్ప పరిమాణంలో ఆమ్లం లేదా క్షారాలు, అంటే ఒక ద్రావణానికి వేరే ఏ ఆమ్లాలు కానీ క్షారాలు కలిపినప్పుడు బఫర్లో మనం యాడ్ చేసేస్తాం. చేసినప్పుడు pHలో పెద్ద తేడా ఏమీ కనిపించకుండా అనమాట, pHను మారుతుంది కదా మామూలుగా, మారకుండా నిరోధించేదాన్ని మనం బఫర్ ద్రావణం అంటాం. గ్రాఫైట్ మంచి విద్యుత్ వాహకము వివరించండి. చూడండి, గ్రాఫైట్లో కార్బన్ sp2 సంకరీకరణం ఉంటుంది కాబట్టి దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ 2వ పాయింట్, అంటే ఇది 2 పాయింట్లు రాయాలి మీరు, ఒక్కొక్క పాయింట్కి ఒక మార్క్ ఉంటుంది. గ్రాఫైట్లో కార్బన్ sp2 సంకరీకరణం ఉంటుంది రెండవది, గ్రాఫైట్లో కార్బన్ల మీద గల స్వేచ్ఛ ఎలక్ట్రాన్ అస్థానీకృతం చెందింది, అంటే అది స్వేచ్ఛ ఎలక్ట్రాన్ తిరుగుతుంటుందన్నమాట, ఒక చోట ఉండదు కాబట్టి మనకు గ్రాఫైట్ అనేది మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది అనమాట. సో గ్రాఫైట్ ఈజ్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పచ్చు మనము. సో విద్యుత్ వాహకం అంటాం. నెక్స్ట్, 2 గ్రాముల పదార్థం ఏని 18 గ్రాముల నీటిలో కలిపిన ద్రావణాన్ని తయారు చేస్తారు.
ద్రావితం ద్రవ్యరాశి శాతం కనుక్కోండి. ద్రావితం ద్రవ్యరాశి శాతం ఈక్వల్ టు ద్రావితం ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 గ్రాముల పదార్థం కాబట్టి ద్రావితం ద్రవ్యరాశి 2. నెక్స్ట్ దీనిని 18 గ్రాముల నీటిలో కలిపి, నీటి యొక్క అనుభారం ఎంత? 18 గ్రాములు కాబట్టి 2 + 18 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100 అంటే 10 వస్తుంది అనమాట. నెక్స్ట్ గ్రాహం వాయువ్యాప నియమాన్ని నిర్వచించండి. సో వెరీ ఇంపార్టెంట్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇవ్వబడిన పీడనం ఉష్ణోగ్రతల వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయు వ్యాపనం వ్యాపన రేటు దాని సాంద్రత వర్గమూలానికి విలోమ అనుపాతంలో ఉంటుంది. ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√D అని చెప్పచ్చు. ఇది మనకు దాని